రైట్, ఇక ఏపీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకే ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకున్నారు. ఇక పోలింగ్ ఎలా కొనసాగుతుందో మరిన్ని వివరాలు తూర్పుగోదావరి జిల్లా నుంచి సురేష్ నడిగి, మా ప్రతినిధి సురేష్ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్ చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? గుడ్ ఆఫ్టర్నూన్ మాధురి. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో పరిషత్ ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. ఇప్పటి వరకు కూడా 11 దాటి 12 ఇంచుమించుగా కావస్తున్న పరిస్థితి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అయితే కూడా పోలింగ్ ప్రశాంతంగా అయితే జరుగుతుంది. అయితే కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనల నేపథ్యంలో అయితే కొన్ని చోట్ల జరిగినాయని చెప్పొచ్చు. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే మనకు అందినటువంటి యాజ్ పర్ 10.5 వచ్చిన లెక్కల ప్రకారం అయితే మండలాల వారీగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా 9.26% పోలింగ్ అయితే నమోదైంది చెప్పొచ్చు. అత్యల్పంగా ఏదైతే పెదవేగి సంబంధించినటువంటి ప్రాంతాలు కానీ అదేవిధంగా పెదవేగిలో 2.44 అత్యంతలు అత్యల్పంగా నమోదు కాగా, ఏదైతే పోలవరం సంబంధించి ఏదైతే సెన్సిటివ్ ప్రాంతంగా ఉన్నటువంటి నక్సల్ ప్రాంతం అన్నటువంటి ఏదైనా ఉందో 39.99% పోలవరం అత్యధికంగా నమోదైంది. అదేవిధంగా కోయిలగూడెం ప్రాంతంలో 30.44% కూడా నమోదైన పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తంగా ఏదైతే ఈ మండలాల వారిగా చూసుకుంటే మిగతా ప్రాంతాలు అయితే చూసుకుంటే బుట్టాయిగూడెం 32.87% కాగా, జంగారెడ్డిగూడెం 30.93%, అదేవిధంగా ఎలమంచిలి, అదేవిధంగా జీలుగుమల్లి అత్యధికంగా ఇప్పటివరకు మనకు వచ్చిన అందిన ప్రకారం అత్యధికంగా 53.85% అయితే కూడా అత్యధికంగా నమోదైన పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే పెదవేగి ఏలూరుకి సంబంధించి రూరల్ ప్రాంతం అనేటువంటి పెదవేగిలో 2.44% మాత్రమే కేవలం నమోదైన పరిస్థితి అయితే చూడొచ్చు. అదేవిధంగా ఈ డివిజన్ల వారీగా తీసుకుంటే మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఏలూరుకు చెందినటువంటి ప్రాంతంలో 12.44% నమోదు కాగా అత్యల్పంగా, అదేవిధంగా తదుపరి జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో 14.67% నమోదైంది. అదేవిధంగా మిగిలిన ప్రాంతాలను చూసుకుంటుంటే ఏదైతే నరసాపురం 14.67% నమోదు కాగా అత్యధికంగా, కొవ్వూరులో 17.67% నమోదైంది. ఇప్పటివరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా అయితే 9.26% మండలాల వరకు అయితే నమోదైంది చెప్పచ్చు మాధు. రైట్, థ్యాంక్ యూ సురేష్.